టీడీపీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి 5 దశాబ్దాల చరిత్ర ఉందే. సీనియర్ నేతల నుంచి యువ నేతలతో ఆ పార్టీ ఫుల్ అయిపోయిందే. ఇప్పటికే కూటమి ఏర్పడడంతో మిత్రపక్షాలకు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయాల్సి రావడంతో అనేక మంది టీడీపీ నేతలు తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీ పోస్టు కోసం, మరికొందరు రాజ్యసభ స్థానాల కోసం వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం నుంచి పార్టీకి సేవలందించిన నేతలకు చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టీడీపీ ఓడిపోయిన నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ అవుతున్న నేతలకు ఆ పార్టీలో ఎంత మేరకు భవిష్యత్తు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే చంద్రబాబు కండిషన్లు పెట్టారు. టీడీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు తెలిపారు. అయినా పార్టీ మారి వచ్చే నేతల వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తర్వాతనే తాము కండువా కప్పుతామని చెప్పారు. అంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి రావాలంటూ చంద్రబాబు నేరుగా సంకేతాలిచ్చారు. అలా వచ్చిన వారిని టీడీపీలోకి చేర్చుకుంటామని తెలిపారు. అయితే నియోజకవర్గాల్లో వారి బలాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని కూడా టీడీపీ చీఫ్ తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, తమకు సీటు వస్తుందని ఆశించిన చివరి వరకు టికెట్ దక్కుతుందన్న ఆశ లేదు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు జనసేన, అటు బీజేపీలోనూ టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రానున్న కాలంలో జనసేన బీజేపీలో చేరతారు. గత ఎన్నికల్లోనూ కొందరు బీజేపీ నేతలు ఇక్కడ టికెట్ రాదని ముందుగానే తెలిసి జాగ్రత్త పడి జనసేన బీజేపీలో చేరి టికెట్ పొందారు. దీంతో ఇప్పుడు పార్టీ మారే నేతలకు రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాకుంటే ఈ 5 ఏళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నామన్న ఏకైక కారణంతోనే మారాల్సి ఉంటుంది. అంతకు మించి పార్టీ ఎవరు మారినా రాజకీయంగా దారుణంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. 2014 వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. అందులో 4 మినహా మిగిలిన నేతలు ఎవరిని ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు టికెట్ కూడా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గొడ్డిపాటి రవికుమార్, అల్లగడ్డ నుంచి భూమ ఆకిలప్రియ మాత్రమే కొంత రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. మిగిలిన జంప్ చేసిన నేతలు దాదాపుగా ఫెడ్అవుట్ అయ్యారు. ఇప్పుడు కూడా పార్టీ మారిన నేతలకు ఫ్యూచర్ గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే పదవుల్లో ప్రయారిటీ ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చిన నేతలకే ఉంటుంది. తప్పించి పార్టీ మారి వచ్చిన నేతలకు ఆ హామీ కూడా టీడీపీ హైకమాండ్ ఇవ్వడం లేదు.